రాయల్ స్టార్. సో ఏంటి ఆ స్టార్ ఇవ్వాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? అందరూ ఎందుకంటే సోఫార్ నేను కూడా నాన్నగారి యాక్టింగ్ కి పెద్ద అభిమాని. నాచురల్ స్టార్ నాచురల్ స్టార్ అని నాచురల్ గా సినిమా ఎప్పుడు నాచురల్ కాదు నా దృష్టిలో. సినిమా ఈజ్ ఫార్ మోర్ దాన్ వాట్ ఈస్ నాచురల్. సో అలాంటప్పుడు ఇంత ఇలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు నాచురల్ స్టార్ అని ట్యాగ్ వేయడం కూడా అనవసరంగా అది ఒక రిస్ట్రిక్ట్ చేసిన ఇదిలోకి వస్తుంది. అది మారుద్దామా లేకపోతే ఏంటి అన్నది నా పర్సనల్గా కలిగిన ఆలోచన. ఇది నేను మా పియర్ మేము ఫస్ట్ కాపీ చూసుకున్న టైంలో అనిపించింది అనమాట. ఎందుకు ఊరికే నాచురల్ స్టార్ అని, నాచురల్ కాదు అద్భుతమైన, అంటే అద్భుతం అనేది ఎప్పుడు నాచురల్ కాదు కదా, అంతకు మించి చేసినప్పుడు ఎందుకు నాచురల్ అని ఆగాలి అనేది డిస్కషన్ చేశాను. నాన్నగారు దానికి మంచి సమాధానం చెప్పారు, నాకు ఏ ట్యాగ్ వద్దు, కేవలం నాని అని వేసుకో నా పేరు చాలు, ఎటువంటి ట్యాగ్ వద్దు, నాచురల్ కూడా తీసాయని చెప్పారు. అది నాన్నగారి గుప్తం. రాహుల్ గారు, ఇక్కడ మనకి అట్మోస్ట్ రెస్పెక్ట్ కనిపిస్తుంది ఉమెన్ అంటే ఈ కంట్రీలో. అట్మోస్ట్ అట్రాసిటీ కూడా మనమే ఫేస్ చేస్తాం వరల్డ్ లెక్కలు చూస్తే. ఈ రెండు ఈ కాంట్రాస్ట్ నుంచి పుట్టిన కథేనా ఇది శాంసంగ్ రే అలా అనుకోవచ్చా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఒక గొప్ప మేల్ క్యారెక్టర్ని చర్చించేటప్పుడు ఆ గొప్పతనం ఒక మేల్ క్యారెక్టర్ని ఎలా గొప్పవాడవుతాడు, తను ఏం చేయగలడు, అంటే తను సొసైటీలో ఇంకొక ఫీమేల్కి జరిగే అన్యాయాన్నో లేకపోతే ఒక జెండర్కి జరిగే అన్యాయాన్నో బ్యాలెన్స్ చేసినప్పుడు కూడా అందులో హీరోయిజం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ని డిస్కస్ చేసే ప్లాట్ఫామ్ మీద రాయబడింది ఇది. సో దట్స్ ద పాయింట్. నిజంగా బెంగాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నాడేమో అంత ఇన్స్పైరింగ్ చేశారో అనిపిస్తుంది. అది కాకుండా బెంగాల్ బ్యాక్డ్రాప్లోనే తీసుకుంటానికి కారణం ఏంటి అంటే కలకత్తా బ్యాక్డ్రాప్లో చేసిన సినిమాలు హిట్ అయినాయి అని చేశారా, లేకపోతే దీనికి కారణం ఏంటండి? ముఖ్యంగా కలకత్తా అన్నది బెంగాల్ బ్యాక్డ్రాప్ అనేది మన తెలుగులో చాలా సినిమాలు ట్రై చేశారు. బట్ నాకు ఒక హెడ్ స్పేస్ ఉంది, నాకు ఇలాంటి అవకాశం వస్తే బెంగాల్ని ఎలా చూపించవచ్చు, బెంగాల్లో ఉన్న మనుషులను ఎలా చూపించవచ్చు అని లక్కీగా నాకు వచ్చిన కథలో బెంగాల్ అన్న అంశం చర్చించడం జరిగిందనమాట. సో అందులో దాన్ని నాకు ఉన్న ఐడియా ప్రకారం ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసి కథ అద్భుతంగా తయారైంది. దానికి తగ్గట్టు గొప్ప ఆర్టిస్టులు దొరికారు, అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే శాంసంగ్ రా ఫిక్షనల్ క్యారెక్టర్? టోటలీ ఫిక్షనల్ క్యారెక్టర్. సార్ నాన్నగారు, అలాంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా, మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారా క్యారెక్టరైజేషన్? ఈ క్యారెక్టర్కి ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ కాదండి, ఎన్నో సంఘటనలు చరిత్రలో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎన్నో ఇజమ్స్ ఇవన్నీ కలిపి ఈ క్యారెక్టర్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో శాంసంగ్ రా క్యారెక్టరే కాదు, దేవదాసి పాత్ర అయినా, ఇంకొక మనీష్ వాత్వ చేసిన పాత్ర అని వీటన్నిటికీ ఒక హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ రీసెర్చ్ తీసుకొని మేము ఈ టాపిక్స్ అనేవి చర్చ చేయడం జరిగింది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.